హాయ్ ఫ్రెండ్స్, మీరు మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాకతీయుల రాజమతం ఏది? ఆన్సర్: పాశుపత శైవం. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? ఆన్సర్: గణపతి దేవుడు. పన్ను కట్టవలసిన రైతులను ఏమని పిలిచేవారు? ఆన్సర్: అరిగాపులు. హాసన్ గంగు భువనగిరి దుర్గాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్: 1356. ప్రబంధ రత్నాకరము రచించినది ఎవరు? ఆన్సర్: పెదపాటి జగ్గన కవి. కాకతీయుల ప్రభుత్వ సేవకులు కానివారు ఎవరు? ఆన్సర్: పురోహితుడు. పిల్లల మర్రిలో ఎరకేశ్వర, కాచేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించిన వారు ఎవరు? ఆన్సర్: రేచర్ల నామిరెడ్డి. కాకతీయుల కాలంలో గ్రామ రక్షణ బాధ్యత ఎవరిది? ఆన్సర్: తలారి. కాకతీయుల కాలంలో వాడుకలోనున్న బంగారు నాణెములు ఏవి? ఆన్సర్: విష్కము, టంకము, వరాహ. నీరోష్ట్య రామాయణ ఉదార రాఘవములను రచించినది ఎవరు? ఆన్సర్: శాకవెల్లి మల్లికార్జున భట్టు. ఓరుగల్లు ఎప్పుడు పద్మనాయకుల వశమైంది? ఆన్సర్: 1369. పోతనను శ్రీనాథుడిని ఆదరించిన రాజు ఎవరు? ఆన్సర్: 3 సింగభూపాలుడు. ఏ గ్రంథం ద్వారా పద్మనాయకుల కాలం నాటి మనుషుల ప్రవర్తన తెలుస్తుంది? ఆన్సర్: నీతి తారావళి. ఉత్తర రామాయణం రచించింది ఎవరు? ఆన్సర్: కాచభూపతి విఠలరాజు. గణపతి దేవుడి దీక్షా గురువు ఎవరు? ఆన్సర్: విశ్వేశ్వర దేశికుడు. 12వ శతాబ్దంలో కళ్యాణిలో వీరశైవం స్థాపించినది ఎవరు? ఆన్సర్: బసవన్న. సమ్మక్క భర్త ఎవరు? ఆన్సర్: పగిడిద్దరాజు. కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం ఏది? ఆన్సర్: నిర్మల్. రసార్ణవ సుధాకరం రచయిత ఎవరు? ఆన్సర్: 2 సింగభూపాలుడు. సుగ్రీవ విజయం కంటే ముందు నాటిదని భావిస్తున్న యక్షగానం ఏది? ఆన్సర్: సారంగధర చరిత్ర. వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంని కట్టించిన వారు ఎవరు? ఆన్సర్: రుద్రదేవుడు. పల్నాటి యుద్ధంలో కాకతీ రుద్రదేవుడు ఎవరికి సాయం చేశాను? ఆన్సర్: నలగామరాజు. కాయస్థ వంశ మూల పురుషుడు ఎవరు? ఆన్సర్: గంగయ్య సాహిని. ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ప్రోలయ నాయకుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్: రేకపల్లి. తొలి కాకతీయులు అవలంబించిన మతం ఏమిటి? ఆన్సర్: జైనం. బేతరాజు ఎవరి కుమారుడు?
ఆన్సర్ గుండ్యన. శివతత్వ రసాయనం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విశ్వేశ్వర దేశికుడు. క్రీడాభిరామం రచయిత? ఆన్సర్ వినుకొండ వల్లభరాయుడు. అభిరామ రాఘవం నాటక రచయిత ఎవరు? ఆన్సర్ అనపోతనాయకుడు. నాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది ఎవరు? ఆన్సర్ ప్రతాపరుద్రుడు. తొలి పురాణ అనువాద కవి ఎవరు? ఆన్సర్ మారణ. తెలుగులో తొలి కథా కావ్యం ఏమిటి? ఆన్సర్ దశకుమార చరిత్ర. తెలుగులో మకుట నియమం గల తొలి శతకం ఏది? ఆన్సర్ యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం. కాకతీయుల రాజధాని ఏది? ఆన్సర్ ఓరుగల్లు. రెండో భూతపూర్వ శాసనకాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1276. కాకతీయ రాజ్య భార దౌరేయు అని పేరొందింది ఎవరు? ఆన్సర్ రేచర్ల రుద్రారెడ్డి. కాకతీయ అంటే ఏమిటి? ఆన్సర్ గుమ్మడి లేదా కుష్మాండము. రాయలసీమ పల్నాడు ప్రాంతాలలోని అనేక గ్రామాలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయని కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది. ఆన్సర్ ప్రతాపరుద్రుడు. భారతదేశంలో తొలిసారిగా యుద్ధరంగంలో గన్ పౌడర్ను ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఒకటో మహమ్మద్ షా. 1365లో గోల్కొండ ప్రాంతాలను ఆక్రమించిన బహమని సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఒకటో మహమ్మద్ షా. సంస్కృతంలో ప్రేమాభిరామం కావ్యాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ రావిపాటి త్రిపురాంతకుడు. పద్మావతి ఎవరి కుమార్తె? ఆన్సర్ తెలుగు చోళ కుటుంబానికి చెందిన ఉదయాదిత్యుని కుమార్తె. అల్లావుద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై రెండోసారి దండెత్తినప్పుడు సేనలకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ మాలిక్ కపూర్. రుద్రదేవుడు వినయ విభూషణుడని తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ద్రాక్షారామ శాసనం. గణపతి దేవుడు మొదటగా ఎవరిపై దండెత్తాడు? ఆన్సర్ పృథ్వీశ్వరుడిపై. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం ఏది? ఆన్సర్ ధర్మపురి. రామప్ప చెరువును తవ్వించింది ఎవరు? ఆన్సర్ రేచర్ల రుద్రుడు. తెలుగు వారిలో మొదటి సంస్కృత కవయిత్రి ఎవరు? ఆన్సర్ గంగాదేవి. కాకతీయుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ హన్మకొండ లేదా అమ్మకొండ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టు గెట్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.